హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం అంతరించిపోతున్న జాతుల గురించి ఆలోచించినప్పుడు మనకి ఎక్కువగా ఖడ్గమృగం, చిరుతపులులు, గొరిల్లాస్, పాండాస్, ఏషియన్ ఎలిఫెంట్స్ లేదా ఇతర అన్యదేశ జంతువులైతే మనకు గుర్తొస్తాయి. ఇప్పటికే వివిధ రకాల పక్షులు కూడా అంతరించిపోయాయి. మా ఇంట్లో ఒకప్పుడు చాలా పిచ్చుకలు ఉండేవి, కానీ ఇప్పుడు చూద్దామన్నా ఒక్కటి లేదు. ఇవి కూడా అంతరించిపోతున్నాయి. వెల్, ఈ వీడియోలో మనం పావురాల్లో అంతరించిపోయిన ఒక జాతి అయిన ప్యాసింజర్ పిజన్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ ప్యాసింజర్ పిజన్ అనే పదం ఫ్రెంచ్ వర్డ్ అయిన పిజన్ ది పెసేజ్ నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే, ఈ పక్షులు ఆకాశంలో భారీ సంఖ్యల్లో గుంపులు గుంపులుగా వలస వెళ్తాయి. సో అందుకే పావురాల్లోని ఈ జాతికి ప్యాసింజర్ పిజన్ అని పేరు పెట్టారు. అయితే పావురాలను ప్రతి చోట మనం గమనిస్తుంటాం. ఈ జాతి అంటే ప్యాసింజర్ పిజన్ జాతి పావురాలు కూడా బిలియన్ సంఖ్యలో ఉండేవట. కానీ అవి ఎలా అంతరించిపోయాయి? ఆల్ రైట్, మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందు, మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వారైతే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారనమాట. వెల్, ఇక మనం కంటిన్యూ చేద్దాం. సుమారు 100 సంవత్సరాల క్రితం సిన్సినాటి జంతు ప్రదర్శనశాలలో ప్యాసింజర్ పిజియన్ జాతిలో చివరిగా జీవించి ఉన్న పిజియన్ పేరు మార్తా. అయితే దీని పేరు కోసం అప్పట్లో ఎంతగానో వెతకసాగారు. అలాగే ఎవరన్నా ఈ మార్తాకి పేరు తీసుకొని వస్తే, అంటే ఇంకొక పిజియన్ని తీసుకొస్తే, వారికి మిలియన్స్లో రివార్డ్ కూడా ప్రకటిస్తామని ఆ సిన్సినాటి జూ సభ్యులు పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఎంత ప్రయత్నించినప్పటికీ మార్తాకి తోడైతే కనుగొనలేకపోయారు. రోజులు గడిచాయి మరియు మార్తా తన చివరి శ్వాసను తీసుకుంది. దీని వలన ప్యాసింజర్ పిజన్ జాతి అంతా అంతరించిపోయింది. కానీ గుంపులు గుంపులుగా వలస వెళ్లే ఈ ప్యాసింజర్ పిజన్లో కేవలం ఒకే ఒకటి సిన్సినాటి జూ కేజ్లో ఉండడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. అసలు బిలియన్స్ ఆఫ్ ప్యాసింజర్ పిజన్స్ కేవలం 2 శతాబ్దాల వ్యవధిలోనే పూర్తిగా అంతరించిపోయాయనడానికి కారణాలు ఏమై ఉంటాయి? వెల్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి పరిశోధకుల్లో ఒకరైన బెత్ షపీరో ఫోర్బ్స్ కథనంలో ఇలా పేర్కొన్నారు. ఈ ప్యాసింజర్ పిజన్ యొక్క జాతి పగటిపూట ఆకాశాన్ని ఒకేసారి గంటల ధరపడి అడ్డుకుంటుందట. మరియు ఈ పావురాలు ఎవరికి ఇష్టం లేని పళ్ళు మరియు బీచ్ నట్లను తింటాయి. వాటికి ఇష్టమైన ఆహారాన్ని కనుగొనడానికి అడవులను వెతుకుతాయి. అయితే వీటిపైన అనేక అధ్యాయాలు కూడా నిర్వహించబడ్డాయి. గతంలో జరిగిన పరిశోధన ప్రకారం 19వ శతాబ్దం నుండి ఈ పక్షులు భారీ వేటకు గురయ్యాయి. సో అప్పటి నుండి ఈ ప్యాసింజర్ పిజన్ పక్షుల జాతి సంఖ్య తగ్గుతూ వస్తుంది. అసలు ఈ పక్షులను ఇంత భారీ స్థాయిలో ఎందుకు వేటాడారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా ప్యాసింజర్ పిజన్స్ను ఒక ఆటగా వేటాడేవారు. వాటి మాంసం రుచికరంగా ఉంటున్నందున వారు ఆకాశంలో భారీ ఎగిరే మందల నుండి 2 లేదా 3 పావురాలను ఖచ్చితంగా వేటాడేవారు. ఇంకొక కారణం ఏంటంటే, శీతాకాలం సమయంలో ఫార్మర్స్ ఎక్కువగా పంది మాంసాన్ని భుజిస్తారు. సో వీరు పందులను పెంచడానికి దాచుకున్న తిండిని ఈ ప్యాసింజర్ పిజన్లు తింటున్నందున ఈ పక్షులను ఎక్కువగా వేటాడేవారు. మరియు ఈ పక్షులను వేటాడి వీటిని కూడా భుజించడమే వీరికి ఒక లక్ష్యంగా మారింది. ఎందుకంటే ఈ పక్షుల మాంసం కూడా చాలా రుచికరంగా ఉంటుందట. అలాగే ఈ పక్షుల గూళ్ళు కూడా నాశనం అవుతున్నాయి. మరియు కొత్తగా పొదిగిన పక్షులు మరింత రుచికరంగా ఉంటున్నందున వాటిని కూడా ప్రజలు వేటాడి తినేవారు. మరో మాటలో చెప్పాలంటే, ఇవి అన్ని రంగాల్లో దాడికి గురవుతున్నాయి. చిన్న చిన్నగా ఈ జాతి మొత్తం అంతరించిపోయింది. మరియు షిపారో మరొక మాట కూడా సెలవిచ్చారు. అదేంటంటే, ఈ ప్యాసింజర్ పిజన్లు అంతరించిపోవడానికి ముఖ్య కారణం మనమే. వీటిని అతిగా వేటాడి వీటి పొదిగిన పిల్లల్ని కూడా వదలకుండా అన్ని విధాల్లోనూ అతిగా హింసించినందున ఈరోజు ఈ అద్భుతమైన ప్యాసింజర్ పిజన్ను చూడలేకపోతున్నాం. ఇప్పుడు చూడాలి అనుకుంటే కేవలం వీటి రూపాలను మాత్రం మ్యూజియంస్లో మీరు చూడగలరు. నిజమే కదా? ఒకప్పుడు బిలియన్ల సంఖ్యలో ఉన్న ఇలాంటి జాతులు కేవలం 50 సంవత్సరాల వ్యవధిలోనే ఉనికిలో లేకుండా పోయాయి. ఈ పక్షులు దాదాపు 15 సంవత్సరాల పాటు జీవించగలవట. సో ప్యాసింజర్ పిజన్లు చాలా వరకు ఉత్తర అమెరికాలోని రాకీ పర్వతాలకు తూర్పున కనుగొనబడతాయి. సో లాస్ట్గా 1వ సెప్టెంబర్ 1914 చివరి ప్యాసింజర్ పిజన్ అయిన మార్తా చనిపోయింది. సో ఒక మాటలో చెప్పాలంటే, మానవుల క్రియల కారణం చేతనే ఈ అందమైన ప్యాసింజర్ పిజన్ జాతి అంతరించిపోయింది. దట్స్ ఆల్ అబౌట్ ద ప్యాసింజర్ పిజన్. అండ్ మీకు తెలిసిన కొన్ని అంతరించిపోతున్న పక్షుల పేర్లను అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, టేక్ కేర్, బై బై.